ఇలా కాళేశ్వరం మేడిగడ సమస్యల సమస్య 10 పిల్లలది కాదు మొత్తం బ్యారేజ్ ది ఇంజనీరింగ్ చీప్ చెప్పింది శుద్ధ అబద్ధం ఆయన చెప్పింది నిజమైతే మొత్తం బ్యారేజ్ కొత్తగా కట్టాలి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి టెక్నికల్ వివరణ ఇచ్చినటువంటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఎక్సలెంట్ అసలు పనికిమాలినోళ్ళంతా చెత్తగా ప్రాజెక్టులు అంటే బుద్ధి లేదు జ్ఞానం లేదు బా తిరిగి బలిసి వచ్చి మైకుల ముందర మాట్లాడుతారంటే ఆయన ఇక ప్రపంచముల భూలోకం లేని మన భూలోక వీరుండేక కేసీఆర్ మాట్లాడతాడు ఇక ఆయన పుట్టింది ఇక దొరికిందంత దోసుకున్నాడు మా అయ్య మా కుటుంబం మా పనే దోపిడి అన్నట్టు ఈడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ రాష్ట్ర భవిష్యత్తు నాగం చేసిరు దొంగలంతా కలిసి ఎక్కడ అందుకనే కదా ఇంత చిత్తు ఓడిపోతూ ఉన్నారు కాంగ్రెస్ లేనే లేదు కాంగ్రెస్ లేనే లేదని నరేంద్ర మోడీ అమిత్ షా నరేంద్ర మోడీ అమిత్ షా కేసీఆర్ కేటీఆర్ ఓ ఇట్లా దొరుకుంటా ముక్కు ఇట్లా అనుకుంటా వచ్చి ఇక పరిస్థితి ఉంటే కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ కాదు ప్రజలు లేరని చెప్పగలరా మీరు ప్రజలనే ప్రజలు ఎటు కదిలితే అటే ఇలా కాంగ్రెస్ వైపు కదులుతూ ఉంటే చెమటలు పట్టేటువంటి పరిస్థితి మీకు ఎంత ఘోరాతి ఘోరము ఇది ఇట్లుంటాదా ఇగో కాళేశ్వరం మేటిగడ్డ సమస్య కాదు మేటిగడ్డ సమస్య 10 పిల్లలది కాదు మొత్తం బ్యారేజ్ ఇది ఇంజనీరింగ్ చీప్ చెప్పింది శుద్ధ అబద్ధం అంటే ఈ ఇంజనీరింగ్ చీప్ ఎవడైతే ఉన్నాడో వీడి పక్క తొత్తు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు మొత్తం తొత్తులే మామూలు తొత్తులు గారు ప్రమాదకరమైనటువంటి ఒక్కనొక్కని చెవులు వటిట్లా ఒత్తాలే ప్రతి ఒక్కడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి ఆఫీసర్ను నారకొట్టేసులు జరవలే మొత్తం దోసుకున్నటువంటి మనిషావాడు జంతువా అర్థం కాదంటే ఏం కాలే అసలు ఏం కాలే అసలు తప్పే లేదు నాసి రకమే లేదు ముందలకొచ్చి మాట్లాడతారు ఇలా ఇంజనీరింగ్ చీప్ చెప్పింది శుద్ధ అబద్ధం ఆయన చెప్పింది నిజమైతే మొత్తం బ్యారేజ్ కొత్తగా కట్టాలి ఇంకా కడతా ఆరు ఈ వ్యవహారంపై కట్టొచ్చు వీళ్ళు దోసుకున్న కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దోసుకున్న పైసలాంటి బ్యాగ్ తీస్తే మళ్ళీ కట్టొచ్చు ప్రాజెక్టు మళ్ళీ కట్టొచ్చు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించారు టెక్నికల్ వివరణ ఇచ్చిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టెక్నికల్ వివరణ ఇచ్చి ఎట్టెట్ల అయింది గిది కూడా గీ చిన్నది ఉంది గీడ కూడా తెలిసిపోయింది అలా జాతకం బతుకులు చేయడా